దేవుని యొక్క మహాకృపలో ఈ దినాన్ని మరొకసారి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదే రీతిగా మరి యొక్క చక్కటి ప్రార్థనలో ప్రభుని మహిమపరచడానికి ఆయన మందిరానికి చేరొచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ వందనాలను. ఈ దినము కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 18వ వచనము నుండి 21 వరకు ఉన్న లేఖనాలు చదువుకుందాం. చదవండి. ఈ మాటలు మనము చూస్తున్నట్లయితే ప్రభు కృపని బట్టి మనము ఈ మాటలు నేర్చుకుందాం. మనము ఇంకా మేలు మనం పొందుకోవాలంటే, అంటే మేలుతో దేవుడు మన హృదయాలను తృప్తిపరుస్తాడు, అది మంచిదే. ఇంకా చక్కటి మేలును మనం పొందుకోవాలి అని అంటే ఏం చేయాలి, ఎలా ఉంటే ఇంకా అధికమైన మేలును మనము పొందుకోగలము అన్నది ఈ దినాన్ని మనము లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మోషే తన ప్రజలతో పాటు ఉంటున్న పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకు అనంటే ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వని, ఆ పర్వతముల దగ్గర నుంచి వస్తున్న ఆ శబ్దాన్ని చూసి, ప్రజలు చూసి కదా దూరముగా నిలిచారు. దేవుడు వచ్చినప్పుడు ఆ యొక్క శబ్దాన్ని, వాటిని చూసి వారందరూ భయపడుతూ దూరం వెళ్ళిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే మోషే భయపడలేదు, కానీ దేవుని బిడ్డలకి వారికి చెప్తున్నాడు, అయ్యా మిమ్మల్ని భయపెట్టడం కొరకు దేవుడు ఇవేమీ చేయట్లేదు, కానీ కాస్త నువ్వు ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదం జరుగుతుంది, మేలు జరుగుతుంది. అంటే మనము ఈ దినాల్లో మనం అర్థం చేసుకోవాలి, దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు, దేవుని కొరకు దేవుని బిడ్డలుగా మనం ముందుకి నిలవబడుతున్నప్పుడు చుట్టూ ఉంటున్న పరిస్థితులు మనకి కాస్త భయంకరంగా, భయంగా అయితే దేవుని చెప్తున్న వాక్కు కూడా ఇలా ఉండాలి అని అంటున్నప్పుడు, అమ్మో ఇలా ఉండలేనేమో కాబట్టి మానేస్తే మంచిది, లేకపోతే మామూలుగా నార్మల్గా ఇంతకు ముందులాగా నులివెచ్చిన జీవితంలో వెళ్ళిపోతే మంచిది అనే పరిస్థితులు మనకు అనిపిస్తూ ఉంటాయి. కానీ ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళగలిగితే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అంటే ఇక్కడ ప్రజలు భయపడ్డారు, మోషే అయితే భయపడలా. భయపడకుండా ఏం చేశారు, అక్కడే ఉన్న మాటను మనం చూస్తే 21వ వచనంలో చూస్తే ప్రజలు దూరంగా నిలిచిరి, మోషే దేవునికి సమీపించి, అంటే దేవుని దగ్గరికి సమీపించి వెళ్ళాడు. భయపడకుండా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మోషేని దేవుడు ఆశీర్వదించిన పరిస్థితిని, మోషేని చక్కగా దేవుడు ఆశీర్వదిస్తూ అంచెలంచెలుగా ఇచ్చిస్తూ దీవెనకరమైన స్థితిలోకి, అనేక మందికి ఆశీర్వాదకరమైన స్థితిలోకి మోషేని దేవుడు నిలబెట్టిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూస్తూ ఉంటున్నప్పుడు మనము ఆ మాటలో మనం చూస్తే దేవుడు ఆ గాఢాంధకారమునకు సమీపముగా ఉన్నాడు. గాఢాంధకారము అని అంటే తెలుగులో మనకి మామూలుగా గాఢాంధకారం అని రాయబడి ఉంది, కానీ మామూలుగా మనము ఇంగ్లీష్లో చూస్తే థిక్నెస్ ఆఫ్ ది క్లౌడ్ అనే మాట చూస్తాం. అంటే బాగా థిక్నెస్ అంటే ఏంటి అర్థం, అమ్మా దళసరగా దళసరమైన ఆ యొక్క మేఘములోకి
ఉన్నారు అనే మాటను మనం చూస్తాం. హిబ్రూ భాషలో మనము గనక చూడగలిగినట్లయితే దానిని అక్కడ షకీనా అనే మాటను చూస్తూ ఉంటాం, షకీనా అనే మాటను చూస్తూ ఉంటాం. షకీనా అని అనేటప్పటికీ మనము అర్థం చేసుకోవచ్చు, మనము ఒకప్పుడు దేవుడు ఎక్కడుంటారయ్యా అని అంటున్నప్పుడు ప్రజలకి వారికి తెలిసేది ఏంటంటే దేవుని షకీనా మేఘములో ఉంటారు, దేవుని సన్నిధి. షకీనా అనే మాట మనం చూడగలిగినట్లయితే దానికి అర్థం ఏంటి అని అంటే దేవుడు నివసించు స్థలము అని అర్థం. దేవుడు నివసించు స్థలము అన్నదాన్ని షకీనా అంటారు. అందుకే ఇక్కడ ఆ మాటని మనం చూస్తూ ఉంచున్నాం కదా, మోషే దేవుడు ఉంచిన ఆక గాఢాంధకారమునకు సమీపముగా ఉన్నాడు. అంటే గాఢాంధకారం అంటే థిక్నెస్ ఆఫ్ ది క్లౌడ్ అన్నారు, లేకపోతే షకీనా మేఘము, లేకపోతే షకీనా అనే మాట చూస్తాం. అంటే దేవుని దగ్గరికి, దేవుడు ఎక్కడుంటారయ్యా అని అంటే ఆ షకీనా మేఘములో ఉంటారు అన్నది ప్రజలు అప్పుడు నమ్ముతూ ఉండేవారు. దేవుడు అలాగే ఉండేవాడు. అందుకే ఇస్రాయేల్ ప్రజలతో అనేవారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నప్పటికీ కూడా దేవుని మేఘము వాళ్ళతో పాటు ఉండేది. పగలు ఎలాగా ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బలు తగలకుండా వారికి పగలు చక్కటి చల్లటి నీడలో వాళ్ళని నడిపించేవారు, రాత్రి వెన్నెల అక్కడ చక్కటి వెన్నెలలో వాళ్ళని చక్కటి నిద్ర వాళ్ళకి అనుగ్రహించినట్లుగా దేవుడు వారితో ఉండేవారు అనేది మనము ఆ యొక్క మాటలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంచున్నాం. అంటే మోషే ప్రజలకు భయపడలేదు కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. మనం కూడా ఒకసారి మన జీవితాలు మేలుతో, మన హృదయాలు, మన జీవితాలు మేలుతో మనము నింపబడాలి అని అంటే, ఇంకా అధికమైన మేలు మనం పొందుకోవాలి అని అంటే, ఉన్న స్థలంలో నుండి ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే ఇంకా అధికమైన మేలు మనము పొందుకుంటాం. దేవునికి ఇంకా దగ్గరగా వెళ్తే ఇంకా చక్కటి మేలును మనం పొందుకుంటూ ఉంటాం. ఇక్కడ ఉన్నాము, ఫ్యాన్కి కాస్త దూరంగా ఉన్నాము అనుకుని గాలి తగులుతుందా లేదా, తగులుతుంది. కానీ అంత ఫ్రీగా అనిపించదు, అంత అమ్మా అని అనిపించదు. అదే ఫ్యాన్ కిందే కూర్చున్నాం అనుకోండి చాలా కంఫర్ట్గా ఉంటుంది, నిద్ర కూడా బాగా వస్తుంది. అంటే ఒక గాలిని అనుభవించగలుగుతాం. దేవుని దగ్గరికి దేవుని వాగ్దానం చెప్పిన మనం నడవగలిగితే, నడుస్తూ ఉంటున్నప్పుడు మేలు పొందుకుంటాం. ఇంకా అధికమైన మేలు పొందుకోవాలంటే ఇంకా దగ్గరికి వెళ్ళాలి, ఇంకా లోతుకి వెళ్ళాలి. అంటే లోతుకి అంటే కిందకి వెళ్ళాలని అనుకుంటాం కనుక ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. అందుకే మోషే ఆ గాఢాంధకారంలోకి వెళ్ళాడు, అంటే ఆ మేఘంలోకి వెళ్ళాడు, మేఘం దాకా వెళ్ళిపోయాడు. అంటే దేవుడు ఉండే ప్రదేశం వరకు, దేవుడు ఉన్న దగ్గరికి వెళ్ళిపోయాడు అని అర్థం చేసుకోవచ్చు. అక్కడ వరకు వెళ్ళాడు కనుక మోషేని దేవుడు అంతగా ఆశీర్వదించాడు. అయ్యా వెళ్ళినంతట్లో ఏంటంట అంత గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని దేవుడు ఆ దినాల్లో మోషేకి ఇచ్చారు. ఈ దినాన్ని మనకి కూడా అంటున్నాడు, అయ్యా అంత మేలు నువ్వు పొందుకోవాలంటే నువ్వు కూడా అంత దగ్గరగా రావాలి, నువ్వు అంత దగ్గరగా నీ వెళ్ళాలి. దగ్గరగా వెళ్తేనే ఏదైనా ఆశీర్వాదం అనుకుంటుంది. ఏదైనా ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అంటే దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటాం. వెనకాల నుంచి ఎక్కడో చేతులు అన్నాం అనుకో పెద్ద ఏం ఉండదు. దగ్గరికి వెళ్తే ఆ సమస్య లేకపోతే మనకున్న ఏ సంథింగ్ ఏదో ఒకటి దూరం అవ్వడానికి కొంత పరిష్కారం అనేది మనకు కనిపిస్తుంది. దేవుని దగ్గరికి మనం వెళ్తే అధికమైన మేలు మనకి పొందుకుంటాం. కానీ ఈ దినాన్ని దేవుని దగ్గరికి వెళ్తున్నామా, దేవునికి దూరం అయిపోతున్నామా అర్థం చేసుకుందాం. దేవుని దగ్గర ఉంచున్నాం అనుకుంటున్నాం, దేవుని ప్రజలే అంటున్నారు. వీళ్ళందరూ కూడా దేవుని ప్రజలే కదా, ఇస్రాయేల్ ప్రజలు దేవుని బిడ్డలే. కానీ దేవుడు వచ్చినప్పుడు ఆ శబ్దానికి వాటికి చూసి భయపడిపోతాము అని భయపడుతూ దూరం వెళ్ళిపోతున్నారు, దగ్గరికి వెళ్ళట్లా. రేపు పొద్దున దేవుడు రెండో రాకడ వచ్చినప్పుడు కూడా బోరాధ్వనితో వస్తారు, అప్పుడు భయపడి అక్కడెక్కడ దాక్కుంటే అయిపోయిందే. దేవుడు వస్తున్నప్పుడు ఆర్భాటం ఉంటుంది, బోరాధ్వని ఉంటుంది. మామూలుగా లోకపరమైన నాయకులు వస్తున్నప్పుడే చాలా హడావుడి చేస్తాం కదా, వాళ్ళు వస్తున్నారు అని అనగానే పెద్ద పెద్ద సౌండ్లు లేకపోతే క్రాకర్స్ అవి పేలుతుంటాయి, వచ్చేసారు వచ్చేసారు అని హడావుడి ఉంటుంది. అంటే మన సృష్టిని సృష్టించిన సృష్టికర్త వస్తున్నప్పుడు ఇంకా గొప్ప శబ్దం ఉంటుంది,
దినాన వాళ్ళు భయపడ్డారు, దూరం అయిపోయారు. మోషే దగ్గరికి వెళ్ళాడు, అధికమైన మేలుని తాను అనుభవించినట్లుగా దేవుని లేఖనాల బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంచున్నాం. ఈ దినాన్ని ప్రభువు కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నాడయ్యా. ఎలా ఉంచున్నావు కదా, దేవుని వాగ్దానాన్ని బట్టి, దేవుడు చెప్తున్న మాటను బట్టి అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నావా, లేదా మనుషులను చూసి లేకపోతే చుట్టూ ఉంటున్న పరిస్థితులను చూసి భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఎలా ఉంచున్నామో ఒకసారి మనము జాగ్రత్తగా మళ్ళీ మనము అర్థం చేసుకొని మనము ముందుకు సాగగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటూ ఉంచున్నాం. ఈ దినాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంచున్నారు. మనం ఇంకా అర్థం చేసుకోగలిగితే ఒక నయోమి జీవితాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆశీర్వాదకరమైన రొచ్చల గృహంలో ఉంది, చక్కటి భర్త, చక్కటి కుమారులు కలిగి ఉంది. అక్కడ తెగులు వచ్చింది, దాన్ని బట్టి అక్కడ వారందరికీ కూడా ఏమొచ్చింది, కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం చేసింది, అక్కడి నుంచి అబ్బో ఇది వద్దు మాకు, ఇక్కడైతే ఇలాగే కరువులో ఉండిపోతాము అని అనుకుంది తప్ప, ఇది దేవుడు ఆశీర్వదించిన స్థలము, దేవుడు నియమించిన స్థలము, మేము ఇక్కడే ఉండాలి అనే ఆలోచన తనకు రాలా. అంటే దేవుడితో ఉంటే ఆశీర్వాదం అన్న సంగతి మర్చిపోయి చుట్టూ ఉంటున్న పరిస్థితులను చూసింది. ఏం చూసింది, కరువులో ఉండిపోయాం, ఇలాగే ఉంటే పనులేమి ఉండవు, ఈ దేశంలోనే ఉంటే, ఈ ప్రాంతంలోనే ఉండిపోతే మనకి ఆదాయం ఏమి ఉండదు, కడుపు కాలుతూనే ఉంటుంది, ఎవరికి ఏమీ లేదు, గనక ఇక్కడ నుంచి దూరం వెళ్ళిపోతే మంచిది, ఈ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్తే మంచిది అని చెప్పి ఆ రొచ్చల గృహమును నుండి బయటికి వెళ్ళిపోయింది. రొచ్చల గృహమును నుండి బయటికి వెళ్ళిపోయింది అంటే దేవుని నుండి ఏమైపోయింది, దూరం అయిపోయింది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, దేవుని దగ్గర ఉంటున్నప్పుడు దేవుని బిడ్డలకు కూడా ఏమొస్తాయి, కొన్ని సమయాల్లో శ్రమలు ఖచ్చితంగా వస్తాయి, శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు అంతటి వాడే ఈ లోకల శ్రమలు అనుభవించారా లేదా, మనకంటే ఎక్కువ అనుభవించారు కదా. ఆయన దేవుని కుమారుడు కదా, కాబట్టి నేను ఏమి అనుభవించను, నేను మామూలుగా వచ్చి కార్యం చేసి వెళ్ళిపోతానని అనుకోలే. మనం ఎలాగ అనుభవించామో, మనం ఏ నొప్పులు భరిస్తున్నామో, ఏమేమి అవమానాలు భరిస్తున్నామో, ఎటువంటి మాటలు కదా గుండెని చీల్చుకొని వెళ్తున్నాయో, అలాంటివన్నీ ఆయన కూడా అనుభవించి ముందుకు వెళ్ళారు. ఇది నాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నయోమి దేవుడు ఆశీర్వదించిన స్థలంలో నుండి, దేవుడుతో పాటు ఉండవలసిన, ప్రజలతో పాటు ఉండవలసిన ఆమె నాకు వద్దయ్యా అని చెప్పి తన సొబుద్ధి మీద ఆధారపడి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆశీర్వాదకరమైన స్థలంలో నుండి దూరం వెళ్ళిపోయింది. అంటే దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక తత్ఫలితము మనం తెలుసు, మన అందరికీ ఏమైంది, తనకున్న ఆధారమైన తనక భర్త కుమారులు అందరూ మరణించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. చక్కగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత శుభకార్యాలు జరిగిపోయినాయి. మనం కూడా అనుకుంటాం మాకు జ్ఞానం ఉందిలే, మాకు తెలుసులే అని అనుకున్నప్పుడు కీడేమి జరగదు, మేలు జరిగిపోయినట్టుగానే కనిపిస్తుంది. మనం మా సుబుద్ధి మీద మనం ఆధారపడుతున్నప్పుడు పాస్టర్ గారు అలా చెప్పారు కానీ మేము చేస్తాం అలాగే, ఏమొచ్చింది బాగానే జరిగింది కదా పెళ్ళి, ఆయన అయితే అవి పెట్టద్దు, ఈ పెట్టద్దు, అవి చేయద్దు, ఈ చేయొద్దు అన్నాడు, చేసాం బాగానే ఉంది కదా పెళ్ళి, సక్సెస్, హ్యాపీగా పెళ్ళంతా గ్రాండ్గా చక్కగా జరిగింది, మంచిదే. ఆవిడకి కూడా అలాగే ఇద్దరు కుమారులకి చక్కగా పెళ్ళిళ్ళు చేసేసింది, బాగానే ఉన్నారు, కొంతకాలం బాగానే ఉంది. కానీ ఏమైంది, వారు చనిపోయిన పరిస్థితి చూస్తున్నాం. కోడళ్ళు ఇద్దరు కూడా విధవరాళ్ళైన పరిస్థితి, ఆమె కూడా విధవరాళ్ళైన పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చేసింది, ఆశీర్వాదకరమైన స్థలం నుండి సబుద్ధి మీద ఆధారపడి బయటకు వచ్చేసింది. ఇదినాలు మనం కూడా వాక్యం చెప్తుంది, అయ్యా నువ్వు ఇలా నడుచుకో అని అంటే ఏ అని అంటున్నాం. నడవకుండా మన సబుద్ధిని ఆధారం చేసుకొని ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నాం, అలా చేస్తేనే అవుతుంది, ఇలా కాదా అంటే నీకు అలా కాదు కాబట్టి దేవుడు ఇలా చెప్తున్నారు. మనకంతా తెలిస్తే, అంతా బాగుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ వేయించుకోవడం ఎందుకు, మనకు మనమే చేసేసుకోవచ్చుగా. మనకు రాదు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్తాం, అయ్యా ఈ నొప్పి వస్తుంది, ఈ బాధ వస్తుంది, ఇలా పోటు వస్తుంది అంటే దాన్ని బట్టి ట్యాబ్లెట్ ఇస్తారు, ఇచ్చాక ఇలా వేసుకోమన్నప్పుడు అలా వేసుకోక నేను ఇలా వేసుకుంటాను అన్నారు అనుకు ఏమవుతుంది, నీ కర్మ నువ్వు చావు అంటాడు. అవునా కదా, వాళ్ళకి మనకి తెలియదు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు చెప్పినట్టుగా ఆ ట్యాబ్లెట్స్ వాడితే, వాళ్ళు చెప్పినట్టుగా ఆ ఇల్లుని అలా కట్టుకుంటే చక్కగా
మేలుకరంగా దీవెనకరంగా ఉంటుంది. కాదు అని చెప్పి మనకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నాం అనుకోండి, ఆ ఇంటికి రూపురేఖలేమి ఉండవు. ఎందుకు కట్టారా ఇల్లు, ఎంత కష్టపడ్డారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, కానీ అసలు ఏం బాగుంది, ఈ పక్కన ఇది ఎలా, ఇది ఎలా ఉంది, ఎలా ఉంది, ఎందుకు కట్టుకున్నాడో తెలియదు ఆడు ఇల్లు అన్నట్టు ఉంటాయి కొన్ని కొన్ని ఇల్లు. ఏ అంటే మేమే చెప్పుకున్నాం, మేమే కట్టుకున్నాం అంటారు. ఆ తర్వాత చెప్తారు కదా, చూశాక బుద్ధి వచ్చింది కదమ్మో ఇలా కాదు మొత్తం మీకు మళ్ళీ చేసుకో, మాకు తెలుసండి యూట్యూబ్లో చూసాను కాబట్టి మేమే సొంత వైద్యం చేసుకుంటున్నాం, సరిపోతుందా? ఏమవుతుంది, రియాక్షన్ తర్వాత ఉంటుంది. అంటే డాక్టర్స్ ఉన్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పాస్టర్స్ ఉన్నారు పాస్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇంజనీర్లు ఉన్నారు ఇంజనీర్ల దగ్గరికి వెళ్ళాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి, చేస్తే అప్పుడు దీవెనకరంగా ఉంటుంది, మనకి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటుంది. బైబిల్ చెప్తుంది అయ్యా నువ్వు నాకు దగ్గరగా వస్తే ఇంకా అధికమైన మేలు పొందుకుంటావంటే ఇంకా దూరం అయిపోతానంటే ఓ నీ కర్మ, నేనేం చేయను, మేలుతో ఈ హృదయాన్ని తృప్తిపరిచాను, ఇంకా దీవెన కావాలా, ఇంకా దగ్గరికి రా, ఇంకా నేర్చుకో, ఇంకా మంచి కార్యాలు చేయి, ఇంకా వాక్యం చెప్తున్నట్టుగా నడు, అలా ఉంటే ఇంకా దీవించబడతావు. కానీ అది కాదు, మాకు తెలుసులే దివారాత్రులు ధ్యానించాలని మాకు తెలుసు, నువ్వు చెప్పిద్దాం మేము ధ్యానిస్తున్నాం అని అనుకుంటూ, అంటే చేయట్లేదు అని కాదు, చేసేది హృదయపూర్వకంగా చేయకుండా ఆచారికంగా చేస్తూ వాక్యంలో ఉన్నట్టుగా మనం ప్రార్థన చేయకుండా వాక్యంలో ఉన్నట్టుగా మనం నడవకుండా మన సుబుద్ధి మీద ఆధారపడుతూ కొన్ని కొన్ని నిర్ణయాలు మనకు నచ్చినట్టుగా చేసుకుని వెళ్ళిపోతే నయమి జీవితం అయినట్టుగా ఉంటుందేమో అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఉంది కీడు తెచ్చుకుంది, ఎందుకు వెళ్ళింది అక్కడికి, అక్కడ కీడు ఉంది కాబట్టి ఎక్కడ మేలు జరుగుతుంది అక్కడ బోధ అని వెళ్ళిపోయింది. అడిగిందా ప్రభుని, అడగలే. ప్రభువా ఇన్ని రోజులు అయినా కరువు, ఇంకెంతకాలం నాయన అని అడిగితే మాట్లాడే దేవుడే కదా, మాట్లాడతారు కదా, మాట్లాడు కదా, మనం అడగం. ఈ దినాల్లో మనం కూడా చేసే అవే పొరపాట్లు, దేవుణ్ణి అడగట్లా, ప్రభువా ఎందుకు ఇలా అవుతుంది, అయ్యా నా శత్రువు ఎవడో తెలిసింది, నాకు తెలిసిన తర్వాత నా శత్రువు విషయంలో నేను ప్రార్థన చేస్తున్నా, ఇంకా ఎందుకు ఇలాగా అని అంటే మాట్లాడరా ఆయన, మాట్లాడతారు. మాట్లాడినప్పుడు నీకు అసలు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది, అప్పుడు దాని కొరకు నువ్వు ముందుకు సాగుతావు, అప్పుడు దేవుడు ఆశీర్వాదం ఖచ్చితంగా మనం పొందుకుంటాం. కానీ అది చేయకుండా తెలిసింది ఇదిగో అలాంటిదప్పుడు దూరంగా ఉండాలి కదా, మనకి ఉన్న డబ్బులతో పక్క ఊరు పోతే బాగానే ఉంటుంది అని అనుకుంది, పక్కకు పోయింది, మంచిగానే అనిపించింది, చూస్తుంది వాళ్ళందరినీ ఇంకా కరువులో ఉన్నారట, ఇంకా కరువులో ఉన్నారట అనుకుంది, వాళ్ళందరూ కరువులో నలగా చేస్తున్నారు, మేమైతే చక్కగా మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసాను, నేను హ్యాపీగా ఇంట్లో కూర్చుంటే పొద్దున్నే ఒకరు టీ పెడుతున్నారు ఒకరు టిఫిన్ ఇస్తున్నారు, నా లైఫ్ బాగుంది చక్కగా, అక్కడ ఉండుంటే ఇది అవ్వకపోను అని అనుకుంది. అంటే కొద్దిసేపు కొంతకాలము జరుగుతున్న ఆ సుబుద్ధి మీద ఆధారపడడం బట్టి కొంతసేపు జరుగుతున్న ఆశీర్వాదాన్ని చూసి చాలా మురిసిపోయింది. ఆ తర్వాత అర్థమైంది అయ్యో తప్పు చేశాను. చరిత్రకారులు జ్ఞాపకం చేస్తున్నారు 10 సంవత్సరాలు ఇంచుమించు దగ్గర దగ్గరగా ఆమె ఆ ప్రదేశంలో ఉన్న తర్వాత తెలుసుకుందంట, నాక సొంత స్థలము బాగానే ఉంది, బర్లాదేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ ప్రజల్ని ఆ ప్రాంతాన్ని దీవించాడు, మళ్ళీ అభివృద్ధిలోకి వెళ్తుంది, చక్కగా దీవించబడ్డారు వాళ్ళందరూ, మేలు పొందుకుంటున్నారంట అని అన్నప్పుడు అయ్యో నేను అక్కడే ఉండుంటే ఇంత కీడు నాకు జరగకుండా ఉండునేమో కదా, చుట్టూ ఉంటున్న పరిస్థితులు చూసుకుని ఆ సుబుద్ధి మీద ఆధారపడి ఇక్కడికి వచ్చేసాను, యజమానుల్ని పోగొట్టుకున్నానే, అయ్యో ఇప్పుడైనా అలా చేయకూడదు, నా సొంతూరు నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఓ మంచి నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వచ్చింది. దీవించబడ్డది యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావడానికి ఒక చక్కటి వంశావళిలో ఈమె కూడా ఉంది అన్నట్టుగా దేవుడు ఆమెని ఆశీర్వదించారు. ఎప్పుడు అని అంటే దేవునికి మరలా దగ్గరగా వచ్చినప్పుడు, దేవునికి మరలా దగ్గరగా వచ్చినప్పుడు దేవుడు ఆమెని మరింత మేలుతో ఆమెని ఆశీర్వదించాడు. ఈ దినాన్ని కూడా వాస దినాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారయ్యా, ఈ పరిస్థితులు ఎలాగున్నాయో జ్ఞాపకం చేసుకుంటూ, నా మీద ఆధారపడుతున్నావా, నాతో ఉండడానికి ఇష్టపడుతున్నావా, నీ సుబుద్ధి మీద ఆధారపడి నా నుండి దూరం అయిపోతున్నావా. ప్రజలందరికీ కూడా తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు రావాలని, ఆయన వారికి నడిపిస్తున్నాడని, ఆయనే దేవుడని, ఆయన ద్వారా ఆశీర్వాదం ఉందని తెలుసు, కానీ
ఆయన వచ్చినప్పుడు వచ్చిన శబ్దానికి భయపడి దూరమైపోయారు. మోషే మనకు ఆ మేఘములోకి వెళ్ళాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దినాన్ని మనము కూడా చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి, అలజడులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, సాతాను శోధనలను బట్టి, వస్తున్న ప్రతి ఒక్క బలహీనతను బట్టి భయపడిపోతూ ప్రార్థన దూరమవుతున్నావేమో, దేవుని మర్చిపోతున్నావేమో, నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఏదో చేయడానికి ముందుకు వెళ్ళిపోతున్నావేమో. ఒకసారి ఆలోచించుకో, ఆశీర్వాదానికి దగ్గర అవుతున్నావా, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావా? దినాన్ని నయోమి తన సొబుద్ధి మీద ఆధారపడింది, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంది, కానీ మరలా బుద్ధి వచ్చింది, వెనక్కి వచ్చింది. ఈ దినాన్ని మరలా మనకి బుద్ధి వస్తాదేమో రాదేమో తెలియని పరిస్థితులు. ఎందుకు అంటే కడవరి దినాల్లో మనం ఉన్నాం, కడవరి దినాల్లో మనం ఉన్నాం, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. వ్యాధి ఎలా ఉంది అని అంటే వైరస్ తగ్గిపోతుంది అని అంటున్న వైరస్ మళ్ళీ పెరుగుతుంది. ఈ లోపల మనం బుద్ధి రాకపోతే, ఈ లోపల బుద్ధికి బదులుగా కరోనా వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? నయోమికి టైం ఉందేమో, అదృష్టం ఉందేమో, దేవుని కృప ఉందేమో, మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళింది, దీవించబడ్డది. ఇప్పుడు మనము ఉన్నదాన్ని ఉపయోగించుకోకుండా నిర్లక్ష్యము చేసి వెళ్తున్నామేమో, మళ్ళీ వెనక్కి రావడానికి టైం లేకపోతే వెనక వాక్యం చెప్తుందయ్యా కదా. దేవుడు దొరుకుతున్న సమయంలోనే, వాక్యము నీకు అందుతున్నప్పుడే నిన్ను సరిదిద్దేసుకో. మరలా ఈ సమయం రాదేమో, మరలా ఇలాగ నీ కూర్చునే అవకాశం ఉండదేమో, మరలా సరిదిద్దుకోవడానికి ఉండదేమో. అందుకే కదా చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంట, మరలా ఈ అవకాశం ఉండదేమో అని. అంటే మరలా ఇంకా మళ్ళీ మేము బ్రతకమా, మళ్ళా శుక్రవారం ప్రార్థన ఉండదా, మళ్ళీ ఇంకొక ఆరాధన మేము వెళ్ళనా అన్నది కాదు. మరలా పశ్చాత్తాప పడే మనసు నీకు రాదేమో. ఇప్పుడు పశ్చాత్తాప పడాలనుకుంటున్నావు, ఒకవేళ ఇప్పుడు గనక నువ్వు కాదనుకుంటే మరలా రాదేమో, నీ మనసు కఠినమైపోతుందేమో. సాతాను గాడు సంపూర్ణంగా వాడి స్వాధీనంలోకి నేను తీసేసుకుంటాడేమో. అప్పుడు మారాలని, వెనక్కి అంటే మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆలోచన ఉండదేమో. కనుక ప్రభు ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాడయ్యా, ఆ దగ్గరికి వస్తే ఇంకా అధికమైన మేలుతో నేను నింపుతా, దూరంగా ఉంటే మరి నీ ఇష్టం, మరి నీ ఇష్టం. ఈ దినాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యా ఎలా ఉండాలని ఆశపడుతున్నాము. మనందరము దేవుని బిడ్డలమే, కానీ అది మన జ్ఞాపకం చేసుకోవట్లా, అది మనకి జ్ఞాపకం రాక మన సుబుద్ధి మీద ఆధారపడుతున్నాం. ఏదో చేయాలనుకుంటున్నాం, ఏదో ఉండాలనుకుంటున్నాం. మన ఇంట్లో మన అధికారి మనకు ఉన్నప్పుడు, మన ఇంటి పెద్ద మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పెద్దని అడుగుతాం కదా. నీ ఇంటికి నీ యొక్క యజమానుడు పెద్దవాడు కనుక ఈ భర్తని ఖచ్చితంగా అడుగుతాం, మీ తల్లిదండ్రులను ఖచ్చితంగా అడుగుతాం. అయ్యా ఇలా అనుకుంటున్నాం, ఇలా అయితే మంచిదా కాదా, ఈ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాం డాడీ మమ్మీ చేస్తే మంచిదా కాదా, లేకపోతే మామయ్య పలానా పెద్దని అడుగుతూ ఉంటాం. ఎందుకు అంటే వాళ్ళక నడిపింపులో మనం వెళుతూ ఉన్నాం. మరి మనం అందరం ఎవరమే? దేవుని బిడ్డలం, క్రైస్తవులమే. మనందరికి అధికారం ఎవరు? ఆయనే. మనకి ఏమొచ్చినా ఏమి లేకపోయినా ఎవరిని అడగాలి? ఆయన్ని అడగాలి. ఆయన బిడ్డలము కనుక ప్రతి విషయం ఆయనకు చెబుతూ అయ్యా ఇది అని అన్నప్పుడు జవాబిచ్చే దేవుడు ఆయన ఉంటున్నప్పుడు ఆయన వదిలేసి అన్నీ ఆయనకి ఏం చెప్తాంలే అని అనుకోవడానికి సరిపోతుందా? అలా వెళ్తే నష్టపోయిన వాళ్ళని చాలామంది మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, నేను దేవుని బిడ్డనే అని. ఒక దినాన్ని డిఎల్ మోడీ గారు ట్రైన్లో ప్రయాణమై వెళ్తున్నారట. ఆ ట్రైన్లో ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఎదుర్కొన్న ఒక చక్కగా అందంగా ఉన్న యవనస్తురాలు కూర్చొని ఉందంట. కూర్చున్నప్పుడు ఆ సేవకులు నిజమైన దేవుని పరిచయం చేస్తే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఖచ్చితంగా ఎవరు కనిపించినా దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని మాటలు చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది నాన్న ఆయన కూడా చక్కగా ఆ అమ్మాయిని చూశారు, భలే బాగుంది, మంచిగా ఉంది, యవన కాలంలో చాలా బాగుంది అని చెప్పి, అమ్మ ఎవరు నువ్వు, ఎక్కడ నువ్వు క్రైస్తవరాలుగా కనిపిస్తున్నావు, ఎవరు నువ్వు అని అన్నప్పుడు ఆ అమ్మాయి చక్కగా చెప్పింది ఏమని అంటే, అయ్యా నేను ఫలానా బిషప్ గారు అమ్మాయిని అని చెప్పిందంట.
పలానా బిషప్ గారు అమ్మాయిని అని చెప్పినప్పుడు డిఎల్ మోడీ గారు అంటున్నారు, అమ్మా ఇంకా నువ్వు దేవుని బిడ్డమని చెప్తావేమో అనుకున్నాను కానీ భూ సంబంధమైన తండ్రి యొక్క పేరే చెప్తున్నావు అని అన్నాడట. అంటే అర్థం చేసుకుందాం, క్రైస్తవులకు మనం ఏం చెప్పాలి, ఏం ఆలోచించాలి అన్నది ఆయన జ్ఞాపకం చేస్తుంది. మనం ఏం చెప్పాలి, అయ్యా ఎవరు మీరు అని అన్నప్పుడు దేవుని బిడ్డమే అనే ఆలోచన మనకు వస్తుందా? చెప్పలేకపోతున్నాం. అంటే దేవునికి ఎంత దూరంగా ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. భూ సంబంధమైన వాటి ఆ రిలేషన్స్లోనే మనం ఉంచున్నాం, ఆ సంబంధాల్లోనే ఉండి నేను పలానా వాళ్ళ కోడల్ని, పలానా వారికి భర్తని, పలానా ఇంటి పేరోళ్ళని అని అంటున్నాను తప్ప నేను దేవుని బిడ్డని అని చెప్పగలుగుతున్నామా? దినాన ఆయన అన్నాడంట, అమ్మా నువ్వు దేవుని బిడ్డవి కదా, ఆ గొప్ప రాజు యొక్క కుమార్తెవని చెప్తావేమో అనుకున్నాను, పలానా బిషప్ గారు అమ్మాయి అని చెప్తున్నావు. ఆహా, నేను ఇంకా ఆ దేవుని యొక్క కుమార్తెవేమో అనుకున్నాను, ఈ పాస్టర్ గారు అమ్మాయివా అన్నాడు. సింపుల్గా కొన్ని రోజులు అయిన తర్వాత అమ్మాయి ఆలోచిస్తూ ఉండు, అప్పుడు తనలో మార్పు వచ్చి నిజమే కదా, అంత గొప్ప దేవుని బిడ్డనని చెప్పుకోవడం గర్వం కానీ మా నాన్న ఈ రోజు ఉంటుంది రేపు పొద్దున పోతుంది పదవే అని ఆలోచించి అలాగే దేవుణ్ణి ఎదుగుతూ ముందుకు సాగింది. ఒక దినాన్ని అనుకోకుండా మళ్ళీ డిఎల్ మోడీ గారిని కలిసే అవకాశం వచ్చిందట. ఆ దినాన్నే ఆ కైవనస్తురాల్లో ఆయన దగ్గరికి వెళ్ళి, అంకుల్ గుర్తున్నానా, ఎవరమ్మా నువ్వు అని అంటే, పలానా రోజుని పలానా అని చెప్పాను కదా, నేను ఇప్పుడు అలా చెప్పట్లేదండి, రాజాది రాజుకి నేను కుమార్తెనేమో అన్నదంట. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని ఆ దినాన్ని ఆమెని ఆయన ఆశీర్వదించారట. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నామనంటే, మనము ఆ దేవాది దేవుని యొక్క రాజాది రాజుని యొక్క కుమార్తెలము అనే కుమారులు అనే సంగతి మనం మర్చిపోయి మన సుబుద్ధి మీద ఆధారపడుతున్నాం. ఆయన బిడ్డలము ఎక్కడుండాలి, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండాలి, ఆయన ఎక్కడుండమంటే అక్కడ ఉండాలి, ఆయన ఏది చేయమంటే అది చేయాలి, అది చేస్తేనే మనకు ఆశీర్వాదం, అలా చేస్తేనే ఆయన మనలను సంరక్షిస్తూ చూస్తూ ఉంటాడు. ఎందుకు అని అంటే ఆయన స్వాధీనంలో ఉన్నాము గనక, ఆయన స్వాధీనంలో ఉన్నాము గనక. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు మన పిల్లల్ని ఎవరో తెలియని వాళ్ళకి అప్పగిస్తామా, తెలిసిన వాళ్ళకి అప్పగిస్తాము. ఎందుకు, ఏమన్నా అవితే చూస్తారు, జాగ్రత్తగా గమనిస్తారు కనుక. ఇప్పుడు మనము దేవుని బిడ్డలము, దేవుని స్వాధీనంలో ఉండాలి, దేవుని చిత్తానుసారంగా వెళ్ళాలి, దేవునికి ఇష్టం వచ్చినట్టుగా మనం నడుచుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే మనకి ఏం చేయాలో ఎలా ఉండాలో మనకు తెలియదు, అన్నీ ఆయనకు తెలుసు కనుక ఆయన చిత్త ప్రకారంగా వెళ్ళినప్పుడే అధికమైన మేలు మనం పొందుకుంటాం. ఈ దినాన్ని మనము మేలు ఒకటే పొందుకుంటున్నాం, అధికమైన మేలు పొందుకోవాలంటే ఆయన అంటున్నారు కదా, మనందరికీ తెలిసింది, మనందరికీ అలవాటు అయింది ఏంటి, మేలు పొందుకుంటే మళ్ళీ ఆయన దగ్గరికి రాం. అందుకే మేలుతోటే అయిపోతుంది మన జీవితాలు, అధికమైన మేలు రావట్లేదు, గిన్నె పొర్లుతున్న అనుభవంలోకి మనము వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు అని అంటే ఆయన దగ్గరగా ఉండలేకపోతున్నాం. కాస్త తెలిసేటప్పుడు అంత తెలుసు నాకు అని చెప్పే ఫీలింగ్ మనం, అవునా కదా, మనం ఎంత కాదనుకుంటున్నా ఆ నిజాన్ని ఒప్పుకోవాల్సిందే. కాస్త తెలిసేటప్పుడు మా తెలుసు అని అంటాం, కానీ నీకు తెలియవలసింది చాలా ఉంది అని లోకము చెప్తుంది, బైబిల్ చెప్తుంది, కానీ అది వినట్లా వినక పొరపాట్లు చేసుకొని తప్పిదాలు చేసి అయ్యో అని బాధపడుతున్నాం, తర్వాత ఎప్పుడు వస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా అలా మళ్ళీ వెనక్కి తిరిగి నా దగ్గరకు వచ్చే అవకాశం ఒకవేళ ఉండదేమో జాగ్రత్త. అంటే ఇప్పుడు ఎక్కడున్నామో అక్కడ జాగ్రత్తగా ఉన్నదాన్ని పట్టుకొని, ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టకుండా జాగ్రత్తగా ఉంటే బయటికి వెళ్ళే పని ఉండదు, కీడు జరిగే పని ఉండదు, మేలు పొందుకుంటూనే ఉంటాము. అంటే ఎవరికి భయపడుతున్నాము, ఏ శబ్దానికి భయపడుతున్నాము, బయట ఉంటున్న శబ్దానికి భయపడుతున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, అయ్యా పాపం చేయక, నీతిగా జీవించు, యథార్థంగా జీవించు, న్యాయంగా ఉండు, వాటికి భయపడట్లా. అక్కడ మన స్వబుద్ధిని ఆధారం చేసు అని వెళ్ళిపోతున్నాం, దాని తర్వాత ప్రభు నిజమే అని ఏడుస్తున్నాం. ఏడవకుండా ఉండాలంటే ఆయన దగ్గర ఉంటూ ఆయన చెప్పినట్టుగా చేస్తే ఏడిసే పనే ఉండదు మనకి. దినాన్ని ప్రభు మనకు అదే జ్ఞాపకం చేస్తాడు, అధికమైన మేలు పొందుకోవాలి అని అంటే దేవుని దగ్గరికి రాయా, షకీనా మేఘములోకి రా కదా, షకీనా అనగా దేవుడు వానిలో నివసిస్తూ ఉంటాడు. అంటే దేవుడు నీలో నివసించాలని ఆశపడుతున్నారు, కానీ నువ్వు ఆయన దూరం వెళ్ళిపోతున్నావు, కానీ పైకి పట్టుకు చెప్తూ ఉంటాం, ప్రభు నాలో ఉండండి, నాతో ఉండండి అని అంటున్నాం. సాధ్యమవుతుందా?
ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అవుతుంది. మేలు పొందుకోలేకపోతున్నాం, అధికమైన మేలు పొందుకోలేకపోతున్నాం. కనుక దేవుడు ఈ దినాన్ని మార్చలు మనకి జ్ఞాపకం చేస్తాడయ్యా. ఒకసారి ఆలోచించుకో, ఏం తీసుకుంటున్నావు, ఎలా ఉంచున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, వాసు ఉంచున్నావు మంచిదే, మరి నాతో ఉండాలిగా, నాతో ఉండట్లా నీ పనులన్నీ నువ్వు చేసేసుకుంటున్నావు. వాసము అనగా దేవునితో నివాసము చేయడము, దేవునితో దగ్గరగా ఉండి ఆయనతో గడపడం. 24 గంటల్లో ఉపవాసం ఉంచున్నావు శుక్రవారం అంతా, మరి శుక్రవారం 24 గంటలు ఎంతసేపు దేవునితో ఉంటున్నావు? మరి మేలు ఎలా వస్తుంది, అధికమైన మేలు ఎక్కడ వస్తుంది? భయపడి వెళ్ళిపోతున్నావు దేనికి? లోక టైం అయిపోతుంది పనికి వెళ్ళిపోవాలి, అమ్మో వండేసుకోవాలి, ఆయన వచ్చేస్తుంది అని అన్ని చక్కబెట్టుకోవాలి, అన్ని విషయాల్లో ఉంటున్నావు. దేవునికి దూరం అయిపోతున్నావు, ఆశీర్వాదం కోల్పోతున్నావు. చేస్తుంది ఉపవాసమే, కానీ దీవుని ఏమీ కూడా మనము అనుభవించలేకపోతున్న స్థితిలో ఉన్నాం. దేవుడి దినాన్ని మనకు చెప్తున్నాడయ్యా, మేలు పొందుకున్నావు నీవు, అధికమైన మేలు నువ్వు పొందుకోవాలి అంటే నాకు దగ్గరగా రావాలి, నాకు దగ్గరగా రావాలి, నాతో ఉండాలి, ఉంటే అప్పుడు అధికమైన మేలు నువ్వు పొందుకుంటావు. కానీ దినాన్ని అలా ఉన్నామో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. లేకపోతున్నట్లయితే ప్రభు మాటలు బట్టి ఒకసారి మనం అర్థం చేసుకొని, నిజమే నయోమి అక్కడే ఉండుంటే మేలే ఇంకా ఆశీర్వాదాలు పొందుకుందని కదా, బయటికి వెళ్ళింది మేలు పొందుకుంది అనుకుంది, కానీ కుమారుని భర్తని పోగొట్టుకున్న పరిస్థితి. అక్కడే ఉండుంటే వాళ్ళు బ్రతుకునేమో, ఇంకా చక్కగా ఆవిడ అనుకున్నట్టుగా పెళ్ళిళ్ళు చేసి ఇంకా చక్కటి దీవెన పొందుకునేమో అని అర్థం చేసుకుందాం. మనం కూడా అలాంటి ఒక్కొక్కసారి మన సుబుద్ధి మీద ఆధారపడుతూ దేవుడు ఇస్తున్న అధికమైన మేలుకి వెళ్ళవలసిన మనము కీడుకి వెళ్ళిపోతున్నామేమో అర్థం చేసుకునే దినాన్ని నిజమే పొడదాం. నీకు దగ్గరగా రావలసిన మేము, నువ్వు ఆశీర్వాదం ఇచ్చేకొలది, ఇంకా నిన్ను వెంబడించవలసిన మేము, నిన్ను వెంబడించకుండా వెనక్కి వెళ్ళిపోడాన్ని బట్టి, అది పొందుకొని ఇంకా అక్కడే ఉండిపోడాన్ని బట్టి ఈ దినాన్ని అధికమైన మేలు మనము పొందుకోలేకపోతున్నాము. ఎందుకు లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అని అంటే నిన్ను దీవించడం కొరకు. మామూలుగా దీవించడమా? ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఉద్యోగం వచ్చింది, పిల్లలు వచ్చారు, పెళ్ళిళ్ళు అయినా, లేకపోతే ఇక్కడ ఏదో జరిగింది అక్కడ ఊరికేనా ఆయన వచ్చింది? కాదుగా, నిత్య జీవాన్ని తీసుకెళ్ళడం కొరకు మనం అంగీకరించి అక్కడ అమ్మా చాలు. ఉద్యోగమే ఉండదు అనుకున్నాం, మా ఇంట్లో మా ఉంచులో నేను ఉద్యోగం చేస్తున్నా, చదువు అవ్వదేమో అనుకున్నాం, మా పిల్లలు బాగానే చదువుతున్నారు, అవ్వదేమో అనుకున్నాం, ఉండదేమో అనుకున్నాం, జరగదేమో అనుకున్నాం, అయిపోయినాం చాలు. అక్కడ వరకేనా అంటే భూ సంబంధమైన వరకే చూస్తున్నాం దేవుణ్ణి, అవి జరిగిపోగానే దేవునికి దూరం అయిపోతున్నాం. దేవుని ఆరాధించట్లేదని చెప్పట్లే, కానీ దేవునికి దూరం అయిపోతున్నాం, ఆచారికమైన ఆరాధనలోకి వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు అది కాదు అంటున్నాడు, అయ్యా నాకు దగ్గరగా వస్తే ఇంకా దీవిస్తాను మిమ్మల్ని, ఇంకా తృప్తిపరుస్తాను, ఇంకా మేలుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్తున్న దేవుని మాటకి లోబడుతూ కనీసం ఈ ఉపవాస దినాన్నైనా మన బ్రతుకులు మార్చుకుందాం, మన మనసు మార్చుకొని ప్రభు వైపు తిరిగి, ప్రభు నిజమే మేలు చేసావు, ఇంకా అధికమైన మేలు నేను పొందుకోగలిగినట్టుగా ఈ శక్తిని నాకు దయచేసి, నేను నీతో ఉండడానికి, నీలో ఉండడానికి, నిన్ను నాలో కలిసి, అయ్యా మనిద్దరము కలిసి ముందుకు నివసించలాగున అతి నూతనమైన శక్తిని ఈ ఉపవాస దినాన్ని ఈ వాక్కుదార నాకు ఇచ్చావు, దాన్ని అనుసరించి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. విత్తబడిన ఈ యొక్క వాక్యము 100 ఫలాలు ఫలించినట్లుగా, మంచి నేలలో పడిన విత్తనము కదా 60 30 60 గాను 100 ఫలించిందట, నేను కూడా అలాగా అంచులంచులుగా ఫలించడానికి, నీలో నేను కదా అధికమైన మేలుని నేను పొందుకోవడానికి శక్తితో నన్ను నడిపించి నన్ను బలపరచు ప్రభువా. ఆ ఆటంకపరుస్తున్న ప్రతి క్రియని ఏ ఉపవాస ప్రార్థనలోని శక్తిని బట్టి వాటిని జయించగలిగిన శక్తి నాకు ఇచ్చి నన్ను బలపరుచునైనా నన్ను దీవించునైనా అని అడుగుతూ ముందుకు వెళ్దాం. అట్టి కృపను దేవుడు ఈ మాటల ద్వారా, ఈ యొక్క శుక్రవారపు దీవెనల ద్వారా మనకు అనుగ్రహించి మనలను అధికమైన మేలులోకి నడిపించునుగాక.